అస్మత్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు స్వాగతం. గత క్లాసులో మనం ఆనంద భైరవి రాగ గీతం కమల సులోచన నేర్చుకున్నాం. నేటి క్లాసులో శుద్ధ సావేరి రాగ ఆనలేఖర అనే గీతాన్ని నేర్చుకుందాం త్రిపుడు తాళంలో. ముందుగా శుద్ధ సావేరి రాగ లక్షణం. సరి మా ప ద స సా ద ప మ రి సా. మూర్ఛన సరి మ ప ద స సా ద ప మ రి సా. శుద్ధ సావేరి రాగం 29వ మేళకత్తైన ధీర శంకరాభరణ జన్యం ఔడవ రాగం. ఎందుకంటే ఆరోహణ అవరోహణలో కూడా 5-5 స్వరాలు ఉన్నాయి కాబట్టి. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం. గా ని వర్జస్వరాలు. సర్వస్వర గమక వరీక రక్తి రాగం. ఈ రాగం కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షధర సంప్రదాయంలో దేవక్రియ అనే పేరుతో ఉంటుంది. ఇక హిందుస్థానీలో దుర్గ్ అని అంటారు. దీనికి ఐడెంటికల్ రాగస్ ఆరభి సామ. శుద్ధ సావేరి రాగం సర్వస్వర గమక వరీక రక్తి రాగం. ఈ రాగంలో రచనలు తారస్థాయి షడ్జం రీలో మొదలవుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువగా తారస్థాయి షడ్జం. ఇప్పుడు మనం నేర్చుకోయే గీతం రీలో మొదలవుతూ ఉంటుంది, అంటే తారస్థాయి రిషభంలో. స రి రి మ మ ద ద స ద ప మ రి రి మ రి మ ప మ ప మ ప ద ద ప ప మ మ రి రి స. ఇలా అలంకార ప్రయోగాలు జంటస్వర ప్రయోగాలు సాగుతూ ఉంటాయి. ఈ రాగంలో సంచారం ద స ద ప మ ప ద ద ప ప మ మ రి రి మ ప ద ద ప మ ప ద ప మ ప మ రి మ రి రి స. సద సరి సద సరి మ సద సరి మ ప ద ప మ ప ద సద సద సా. ఈ రాగంలో అన్ని రకాల రచనలు చేయదగ్గ రాగం. ముఖ్యంగా సినిమా సంగీతానికి చాలా ఉపయోగపడే రాగం. చాలా సినిమా పాటలు కూడా ఉన్నాయి ఈ రాగంలో. సర్వస్వర గమక వరీక రక్తి రాగం. ఇక ఈ రాగంలో కొన్ని ఇతర రచనలు. ఆనలేఖర గీతం, ధరిణి తెలుసుకుంటి త్యాగరాజస్వామి కృతి, కాలహరణమేలర రూపకతాళంలో త్యాగరాజకృతి, శ్రీ గురుగుహ అనే ముత్తుస్వామి దీక్షితార కృతి, తాయే త్రిపుర సుందరి అనే ప్రియసామి తోరణ్ రచన. ఇక ఈ రాగంలో గీతం ఆనలేఖర. ఈ రాగంలోని ఈ గీతం సాహిత్యం ఎక్కువగా కన్నడ భాషలోని మరియు జతుల రూపంలో కూడా ఉంటుంది, గమనించండి. ఇక ఈ గీతం త్రిపుడు తాళంలో ఉంది. మధ్యమ కాలంలో పాడడం ఎక్కువగా సంప్రదాయంలో ఉంటుంది. మనం కూడా మధ్యమ కాలంలోనే, అంటే దీనికి మొదటి కాలం, రెండవ కాలం, మూడవ కాలం అని కాకుండా క్రేకి ఒకక్షరం చొప్పునే నడుస్తుంటుంది, కానీ దాని టెంపో కొంచెం స్పీడ్గా ఉంటుంది. దాన్ని మనం మధ్యమ కాలం అంటారు. ఇక రాగం యొక్క స్వరం ముందుగా మూర్ఛన మరొకసారి. సరి మా ప ద సా సా ద ప మ రి సా. సరి మ ప ద స సా ద ప మ రి సా. సరి మ ప ద స సా ద ప మ రి సా. రి మా రి రి స ద స సా స ద ప మ ప
da da sa da da pa pa ma ri da 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 pa 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 da 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 pa 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 ma pa da pa pa ma ri sa ri sa ri pa ma pa sa ri sa ri pa pa da pa pa ma ri ri sa ri ma ma da pa da sa sa ri ri sa da pa ma pa da da sa da da pa pa ma ri da 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 pa 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 da 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 pa 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 ma pa da pa pa ma ri sa ri sa ri pa ma pa sa ri sa ri pa pa da pa pa ma ri ri sa ri ma ma da pa da sa sa ఈ విధంగా స్వరం ఇప్పుడు సాహిత్యం ఆనలే కర పుణి పోలతి సకల శాస్త్ర పురాణ ధీనం తాళ ధీనం తాళ పరిఘతు రే ఆ సేతు వాహ పరిఘతం నం జటా జోగోట సకల శాస్త్ర పురాణ ధీనం తాళ ధీనం తాళ పరిఘతు రే ఆ ఆ ఆ సేతు వాహ పరిఘతం ఈ విధంగా స్వరం సాహిత్యాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ గీతం పురందరదాసుల వారి రచన అని కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కన్నడ భాషలో ఉంది కాబట్టి ఈ రాగ గీతంలో తాళధీనం అని కొన్ని మృదంగ జతులు కూడా వస్తూ ఉంటాయి. తాళ జతులు వాటిని కూడా గమనిస్తూ ఉండండి. అకార ఇకారాలు ఎక్కువగా ఈ రాగ గీతంలో వస్తూ ఉంటాయి. గీతాల సాధన అసలు వర్ణాలు కీర్తనలకి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని సాహిత్యాన్ని కొంతవరకు ఉంచుతూ దాంట్లో మధ్యలో అకార ఇకారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటిని మీరు గమనిస్తూ ఉండండి. శుద్ధ సావేరి రాగ గీతాన్ని బాగా సాధన చేయండి. అంతవరకు
செலவு. அஸ்மத் குருபியோ நமஹா.